మొన్న గూగుల్ పే ఎందుకు కట్టుకున్నావు? ఎవరు కొట్టిరు? పార్టీల ప్రెసిడెంట్ అయినప్పుడు గూగుల్ పే ఎందుకు కట్టుకున్నావు? ఎవరు కొట్టిరు? అరే ఎవరు కొట్టిరు అంటే అన్నం ఎవరు కొట్టిరు? నా దగ్గర రికార్డింగ్ ఉంది అది కూడా. ఎవరు కొట్టిరు? నేను పంపిస్తాను. నీకు ఎందుకు కొట్టినావు? ఎవరు అడిగి నేను నువ్వు అడిగినావు కొట్టినా? ఏమని అడిగినా? మా వాళ్ళు నలుగురు ఉన్నారంట. నలుగురు నీ నలుగురు నీ గన్మెన్ రా నీ రికార్డు ఉంది ఆ పోలీస్ స్టేషన్ లో పెడతా. వస్తున్నానా? అదా ఇదా ఏడు చెప్పండి. నేను వస్తాను. పెడతారేమరా మీరు అన్నా? ఇగో నేను అన్నాన్ని మాట్లాడుతున్నాను. నా సంగతిలో చెప్తున్నా, నిన్ను ఎంత మంచి అంత చెడని చెప్తున్నా నీకు. నేను రెండు కొబ్బరి బోనాలు ఇవ్వండి. పార్సల్ ఇవ్వండి అనా. ఇగో నేనైతే అన్నా 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 నేను మొత్తం చెప్తాను. రికార్డు పెడతా. నువ్వు ఇక పైసలు ఏందన్నా? హైదరాబాద్ పంపా నీ ఆఫీస్ కు. అరే పిఎస్ అన్నావు కదా, పిఎస్ కార్డ్కి దా. మరి పిఎస్ కాదు, పిఎస్ కార్డ్కి వెళ్ళి డైరెక్ట్ నా కార్ హైదరాబాద్ నడు. అదే పోదామన్నా, ఫస్ట్ పిఎస్ కార్డ్కి వస్తుందా? మరి ఫస్ట్ పిఎస్ కార్డ్కి రా. వస్తా. సరే వస్తా. నడు. నువ్వేం కలెక్టర్ అడుగు మొత్తం బుధస్థానం అందరు పగలు పడుతున్నావు మొత్తం వేసి. ఏందన్నా? నీకేమన్నా మేమేమన్నా మ్యాటర్ రాస్తే ఏం మ్యాటర్ అన్నా? ఏం జరిగింది? ఎన్కర్ ఏముంది జరిగింది అని నువ్వు అది అడగాలి. కానీ నీ ఇష్టం ఉన్నాడు మాట్లాడితే. ఏం మాట్లాడినా మీతో? నేను గ్రూప్ లో పెట్టింది ఎందుకు డిలీట్ చేసినావు? అవునన్నా, ఈ పర్సనల్ నాకు అవసరం లేదు అని నా గ్రూప్ అడ్మిన్ నాకు ఇబ్బంది అవుతుంది అని చెప్పి. నేను కాదది పర్సనల్ విషయం కాదు. మరి మండల్ వైస్ ఎంపీ గురించి మాట్లాడుతున్నా. అవునన్నా, నేను ఏమంటున్నా గ్రూప్ అరే నాకు నా లవర్ విషయం పెడుతున్నా అంట. అట్లా నా లవర్ విషయం పెడుతున్నాను అన్న. నాకు అవసరమే లేదు కదా నా దాన్ని. లేకపోతే ఇక నా పెళ్ళాన్ని విషయం పెడుతున్నానా నీకు? ఇప్పుడు మండల్ వైస్ ఎంపీ దాని గురించి పెడుతున్నా. పోతారు వాళ్ళ ఇంటికాడ బుచ్చపోలలాగా కూర్చుంటారు, పైసలు తెచ్చుకుంటారు. రాయిన్నావు పోలీస్ స్టేషన్ చూసుకున్నావు అన్న? రిపోర్టర్ చూసుకుందాం. నీ రిపోర్టర్ కాడ పోదాం. నువ్వు నాడు ఏం అడుగుతాం మాట్లాడదాం అన్న. వస్తున్నా. పిఎస్ మోటార్ రిపోర్టర్ రాయండు. ఇష్టం ఉన్నట్టు వేసి బ్లాక్ మెయిల్ చేసుకుంటా పైసలు వసూలు చేస్తారు. రా. మీరు ఎవరితో వసూలు చేసినాం? నా దగ్గరనే చేసి కదా రిపోర్ట్. ఎప్పుడు ఎప్పుడు అంటే మెంటల్ కూడా చదువుకుంటా నీకు అన్న. ఇగో మీరు నేను అన్నా అని మాట్లాడుతున్నా. మరి నా దగ్గర తీసుకోలే. అవునన్నా, పంపిది ఎవరు? నువ్వు పంపినావా? నేను పంపినా? ఏమని అడిగినా? నాకు 50 రూపాయలు ఇయ్యండి, 50,000 ఇయ్యండి. ఇస్తావా? నేను అడుగు తీస్తావా? నేను అడిగాను తీస్తావా? అడగదు. చెప్పు. ఆ గ్రూప్ లో పెట్టారు కదా, ఎవరు కనిపిస్తారు? బంద్ ఎవరు కనిపిస్తలేరు? వైస్ ఎంపీ బంద్ అయ్యగా ఉన్నా నౌపేట మండల్ అంటండ్రి. కనబడతలేడు. పిల్లలు 20 ఏళ్ళ కింద పిల్లలు నమ్ముకోడు. దీనికి ఎఫ్ఐఆర్ ఎందుకు రాయలేరు? దీనికి దీని మీద సర్వే ఎందుకు నడుస్తలేదు? ఎందుకు దొరకబడతలేరు? మరి దానికోసం గ్రూప్ లో పెడితే ఏమొస్తుంది అన్న? గ్రూప్ లో పెడతానా అన్న? గ్రూప్ లో పెడితే రాసుకుంటారేమన్నా రిపోర్టర్లు నాకు ఇట్లా నీలా ఫోన్ చేసి? అట్లా అంటలే. నువ్వు గ్రూప్ లో ఇప్పుడు ఎఫ్ఐఆర్ కావాలి అంటే పిఎస్ లో కాంప్లీట్ ఇవ్వాలి. పిఎస్ లో కాంప్లీట్ ఇప్పుడు వస్తున్నా. మరి అదే కానీ గ్రూప్ లో పెట్టుకొని మీ పంచాయతీ తీసుకొచ్చి గ్రూప్ లో పెడితే కాదు కదన్న? మా పంచాయతీ తీసుకునే గ్రూప్ లో పెట్టినాం. గ్రూప్ లో ఫెస్టివల్లోకి వస్తుంది, అక్కడికి వస్తారు. ఇస్తాడా కన్నా? మీకే తెలిసి ఉండాలన్న. తమ్మి నీకు అర్థమవుతుందా? దేనికోసం? ప్రతి ఒక్కటి గ్రూప్ లో పెడతాము. వస్తున్నా బయట వస్తున్నా. ఎఫ్ఐఆర్ అవునన్నా. ఏమన్నా ఇచ్చుకోండి కానీ నేను ఏమంటున్నా, వాళ్ళ నాన్న కనిపిస్తలేడు, వాళ్ళ పిల్లలు కనిపిస్తారు అంటే వాళ్ళు మీరు ఏమైనా ఉంటే కాంప్లీట్ ఇచ్చుకున్న తర్వాత మా వరకు రండి. ఎవరు మీ వరకు అంటే ప్రెస్ వాళ్ళ వరకు రండి. గ్రూప్ లో తీసుకొచ్చి మీ పర్సనల్ తీసుకొచ్చి గ్రూప్ లో పెట్టుకోవడం కాదు కదా. మండల్లో ఎంతమంది ప్రెస్ వాళ్ళు ఉన్నారు మీకు తెలియదా? ఎంతమంది ఉండరు? అంతమందిలో ఒక్కరు కూడా చేయలేరు. నువ్వు చేస్తుంది మన దేనికోసం?
ఇప్పుడు నువ్వేం దేని గురించి ఫోన్ చేసావు? అవునన్న, గ్రూప్ లో పెట్టినావు, దేనికోసం పెట్టిర్రు, ఏం అది కనుక్కుందామని కాల్ చేసినా. దేనికి అని అడగడానికి నీకు సమాధానం చెప్తున్నా కదా అన్న. దేనికోసం అంటే అది మరి మీ పర్సనాలిటీ తీసుకొచ్చి గ్రూప్ లో అయితే పెట్టకండి అన్న. క్లియర్? నేను చెప్తున్నా కదా, నీ పర్సనల్ ఉంటే మన ఉంటే మీరు ఊరు పరంగా చూసుకోండి. పర్సనల్ కాదు బాబు. మరి ఏంది అది, దేనికోసమో చెప్పండి. అది పర్సనల్ కాకపోతే దేనికోసం? నీకు తెలియదు, నువ్వు చిన్నగా ఉన్నావు, నీకు తెలియదు. ఇన్నేళ్ళ నుంచి ఒక గ్రామంలో పెద్ద మనిషి పోతుంటే కనబడదు అన్న. నేను ఏమంటున్నా క్లియర్ గా చెప్తున్నా, మీకు ఏమన్నా ఉంటే మీరు మీరు చూసుకోండి. మీ పర్సనల్ విషయాలు అందులో పెట్టకండి అని చెప్పండి. నువ్వు ఆయన పిఏ కాదు, నువ్వు నా గ్రూప్ లో పెట్టినావు కాబట్టి నేను మాట్లాడుతున్నా. నేను నా గ్రూప్ నేను అడ్మిన్ కాబట్టి నేను మాట్లాడుతున్నా. అర్థమైందా? సమాధానం చెప్తున్నా నీకు. ఏం సమాధానం చెప్తున్నావు అన్న? ఆయన పిఏనా అంటే ఫోన్ చేసినాడల్లా పిఏ అవుతాడా? అరే ఏం సమాధానం చెప్పినా? వాళ్ళ నాన్నని బిస్కేసిరేమో, వాళ్ళ బిడ్డలను చంపుకునే, అది మీ పర్సనల్, మీరు ఏమైనా చేసుకోండి, మాకు సంబంధం లేదు. మరి నీ పర్సనల్ కానప్పుడు నువ్వు గ్రూప్ లో అవి ఎందుకు పెట్టినావన్నా? నాకు వానికి చర్చలు నచ్చినాయి. అవునన్నా, నేను చెప్తున్నా విను. అవి పెట్టడం వల్ల నీకు కాదు ఇబ్బంది, ఆ గ్రూప్ అడ్మిన్ కు నాకు ఇబ్బంది. చెప్తున్నా కదా, ఏమి ఇబ్బంది? ఏమి ఇబ్బంది అంటే కోర్టులో కేసు వేసుకుంటే ఎవడైతాడు బాలి? నువ్వు అవుతావా? నేనైతానా? నేనెందుకు వేస్తా? ఆయన వేసిన అంటే నా మీద ఎట్లుంటది? గ్రూప్ అడ్మిన్ కి ఉంటుందా? ఏముంటది? Bulk SMS services is one of the most effective way to promote your business and boost your sales 100% at very low cost. SendShortly provides bulk SMS services along with email campaigning, voice message and DLT services too. You can choose your package according to the requirement. For further queries and details, you can call up our team. So what are you waiting for? Just one call away to boost your sales.